అనే తోటలో ప్రస్తుతం మనం ఉన్నాం. గిస్తం అనే తోట చూడండి, ఇది గిస్తం అనే తోట. గిస్తం అనే తోటలో యేసుప్రభు కాలం నాటి చెట్లు ఇవి. ఇప్పుడు ఈ చెట్లు ఇంకా అట్లాగే ఉన్నాయి. ఈ చెట్లు ఒరిజినల్ చెట్లు అప్పటి కాలం. ఖైరోలో నైలు నది ప్రయాణం ఈ రాత్రి ఉంది. 21వ తారీఖున నైలు నది ప్రయాణం ఖైరోలో. మరి పెద్ద చిక్కు, ఈ చిక్కులో నైలు నదిలో ప్రయాణం ఉంటుంది. 21వ తారీఖు అక్టోబర్ 21 డేట్న మరి ఖైరోలో నైలు నది ప్రయాణం చేయడానికి వచ్చి ఉన్నాం. ఈ ఐగుప్తు దేశమందు ఈ నైలు నది ఒడ్డున మరి ఈ విధముగా దిగి ఇందులో మరి ప్రయాణానికి సిద్ధపడుతున్నాం. ఈరోజే రాత్రి మరి బయలుదేరి హైదరాబాద్కి వెళ్ళటం కూడా జరుగుతుంది. 22వ తారీఖున మేము హైదరాబాద్లో ఉంటాం. ఇది డైమండ్ స్టోన్. డైమండ్ స్టోన్ ఎలా చేశారో చూడండి ఒకసారి. My name is Christopher. My name is Abhishek. Manager. Manager. Right, right. Great man. Okay, okay. Very good. Thank you. Another sir. Okay. First, great pastor, pastor and master. డైమండ్స్ స్టోన్స్ ఏనండి, స్టోన్స్ను రకరకాల డిజైన్ పోక క్యాష్ కౌంటర్ అది డిజైన్ స్టోన్స్ తోటి చెక్కటం జరిగింది. డిజైన్ స్టోన్స్తో చెక్కటం జరిగింది.
డిజైన్స్ స్టోన్ అండి ఇది స్టోన్స్ డిజైన్స్ డైమండ్స్ ఫ్యాక్టరీలో మనం ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం. జఫా గేట్ ముందున్నాం మనం. ఇది జఫా గేట్ అంటున్నారు. ఇది జఫా గేట్. ఒకవైపు నుంచి ఇక్కడి ముస్లిమ్స్ నడుస్తారంట, అటువైపు ఏమో అరబిక్లు నడుస్తారంట. జఫా గేట్ ఇది దావీదుపురం. ఇదే దావీదుపురం మనం ఎరుసలేం దేవాలయము. గోడ చుట్టూ ఎరుసలేం దేవాలయం చుట్టూ దావీదుపురంలో ఉన్నాం. అన్ని షాపింగ్స్ అండి. ఇది జఫా గేట్ అంటున్నారు. మనీ చేంజ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. జఫా గేట్ ఇది దావీదుపురం. మనము ఒకవైపు నుంచి ముస్లిమ్స్ నడుస్తారంట, ఒకవైపు నుంచి ఏమో అరబిక్ వాళ్ళు నడుస్తారంట. ఇది జఫా గేట్. దీని ముందు క్రిస్టియన్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని ఉంది. ఈ గేట్ ముందు అయితే మంచి అన్ని కావాల్సిన అన్ని దీపవృక్షాలు ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఈ గోడ చాలా కింది నుంచి కట్టబడి ఉంది. చాలా కింద ఉంది. ఇంత హైట్. ఈ కింద ఫస్ట్ మందిరం ఉంది. కింగ్ డేవిడ్ అని రాసింది చూడండి అక్కడ. కింగ్ డేవిడ్ దావీదుపురం. దావీదుపురం యేసు ప్రభు ఈ స్థలంలో కింద పడిపోతే మరియమ్ వచ్చి ఆమె పొడిసినట్లుగా ఆ దెబ్బలకు తట్టుకోలేక ఇది యేసు ప్రభు శిలువ మోస్తున్నప్పుడు కురియనుడైన సీమోను శిలువను మోస్తాడు కదా, ఆ మోసినటువంటి ప్రదేశం. ఈ షాప్లో కోక్ తీసుకున్నాం $2కి. ఇది ఒరిజినల్గా యోహాను బాప్తిసం తీసుకున్నటువంటి ప్లేస్. ఒరిజినల్గా యోహాను గారు బాప్తిసం తీసుకున్నటువంటి ఈ వర్గం అది గమ్మత్ తిన్నట్టే. ఇక్కడ ఒక చిన్న తాడు ఉంది సారా,
కాలువ సగమేమో ఇటు ఇజ్రాయెల్ దాటా, సగమేమో పాలస్తీన్ దాటా, తాడు దాటి పోవద్దట. ఇది ఒరిజినల్గా మన వాళ్ళు యోహాన్ బాప్టిజం తీసుకున్నటువంటి ప్లేస్. ఒరిజినల్గా యోహాన్ బాప్టిజం తీసుకున్నటువంటి ప్లేస్. ఇక్కడ యొప్పెలో స్కూల్ పిల్లలు, స్కూల్ పిల్లలు వీళ్ళందరు. హోటల్ రాయల్ హోటల్, కింగ్ సలమన్ హోటల్, ఇస్రాతుల్ హోటల్, ఆసిస్ హోటల్, మెనీ డానియల్ హోటల్, లూస్ హోటల్, లూత్ హోటల్, ఫార్వన్ లూత్ హోటల్, Daniel Hotel, very expensive here, very expensive. Look at the beach on the left, very, very nice to stay here, but very expensive, yes. Very expensive. Daniel Hotel. ఇది మృత సముద్రం దగ్గర ఉన్నటువంటి ఏరియాలో మృత సముద్రం. ఐగుప్తులకు కలిగిన ఈ రూపము మీకు కలగదు, ఐగుప్తులకు కలిగిన ఈ రూపము మీకు కలగదు అని చెప్పినటువంటి ప్రదేశం. అక్కడ 70 ఈత చెట్లు ఉంటాయి అని అంటున్నారు. మరి ఇక్కడే మారాను మధురముగా మార్చారు అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, ఈ నీళ్లను మారాను మధురంగా మార్చారు. మరి ఇక్కడే ఈ ఐగుప్తుల కలిగిన ఏ రోగం మీకు కలగదని చెప్పినటువంటి ప్రదేశంలో మేము ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ విధముగా మరి అక్టోబర్ 20 2019 ఈ విధముగా యెరూషలేము యాత్రకు రావడానికి ప్రభు సహాయం చేశాడు. 70 ఈత చెట్లు మారాను మధురముగా మార్చినటువంటి ప్రదేశము, ఐగుప్తులకు కలిగిన ఈ రోగం మీకు రాదని చెప్పినటువంటి ప్రదేశం. గెస్తం అనే తోటలో కట్టబడినటువంటి చర్చ్ ఇది. గెస్తం అనే తోటలో కట్టబడిన చర్చి 2019 Hallelujah, 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 hallelujah,
सुना ना దీంట్లోనే రన్ అవుతుంది నాకు తెలియదు అది వాక్యంలో బలపరచండి తండ్రి 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 శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడా బుద్ధిగంతముల వరకు చూస్తున్నవాడా దూరమునకు దేవుడై ఉన్నవాడా దగ్గరకు దేవుడై ఉన్నవాడా సమీపమైనవాడా స్థిరపరచువాడా శోధనలపై జయమిచ్చువాడా పీడను తప్పించువాడా స్థిర మనసును కలగ చేయవాడా శక్తివాడా దూరపరచువాడా స్థుతి 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 స్తోత్రం స్తోత్రం దీంట్లోనే తర్వాత Heb je briefje er al? Geef maar de foto op. Size we need it.
see we have a small, medium, bigger. దీన్ని మనం క్లిక్ చేయాలి. ఈ పేపర్ తయారు చేయడానికి ఏ పరిమాణంలో కావాలి, ఏ సైజ్ లో కావాలి, ఆ సైజ్ అనుసరించి మనం కట్ చేయాలి. Now, small size like this, small size, yeah? And after that, remove the green bar. The green bar is very strong. For this ancient Egyptian, used it for making shoes, baskets, sandals, ropes. తీస్తే ఇది జోళ్ళ కొరకు, బాస్కెట్ల కొరకు పూర్వకాలంలో వాడేవారు. చిన్న చిన్న బుట్టలు తయారు చేయడానికి, జోళ్ళు తయారు చేయడానికి దీన్ని వాడేవారు. అది లోపల ఉన్నటువంటి భాగం పేపర్ గా వాడుతున్నారు, పైన ఉన్న భాగం మీకు చెప్పినట్లుగా hand roll, especially for chapati. Yeah, for chapati. Here in Egypt, for hitting the husband and boyfriend. Yeah, tell him please, father. Look at now, the water out. More water out. More flexible and more stronger. Now, become stronger, flexible. Also, it has amount of sugar. Without the sugar, we leave it in water 6 days. Why? Because the sugar, after that, become natural glue. Help the strips start to get it after that. Sugar become natural glue. Help the strips start to get it after that. No chemical inside the paper. Sugar kuda untundi. Ye vidhamainatuvanti ibbandi lekunda. Vertical way, overlap. Like this. All you can see? Yes. And the cover it another piece. And the put it under the hand press 6 days again. Alago, samantrangano, alage adamgano, nilugano, adamgano. ఉంచిన తర్వాత దాన్ని ఆ ప్రెషర్ కింద పెట్టాలి. నౌ 6 డేస్ హియర్ ప్లస్ 6 డేస్ హియర్ దిస్ ఇస్ హియర్ నీడల్ ఆర్ 6 రోజులు ఆ పేపర్ అలాగే 6 రోజులు అలాగే తయారు చేసిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. దిస్ ఇస్ ఒరిజినల్ పేపర్. వై దిస్ ఇస్ ఒరిజినల్ పేపర్? బికాజ్ ఆఫ్ ఫ్రెషనెస్. సమ్ ప్లేసెస్ హియర్ ఇన్ ఈజిప్ట్ సెల్ ఫాల్స్ పపైరస్, నాట్ ఒరిజినల్ పేపర్, ఫేక్ పపైరస్ ఫ్రమ్ బనానా లీఫ్. Original paper, two direction. Banana leaf nundi kuda tayar chestunnam kani original paper matram idi. Two direction, like I make it before, make it the paper, strong, flexible. Second point, you can see here under the light, we have brown color. It's called the fiber, for absorb the color. A light blue 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 blue, andro unnatuvanti color matram kanapadutundi. After making the paper, we send this paper in the Academy of Art for painted by professional and student art. We have here section father for Christian. We have Jerusalem Devalayam city anta kuda sthalam nunchi kanapadutundi. Jerusalem Devalayam chalam
నీట్ గా క్లియర్ గా కనబడుతుంది చూడండి. డూమ్ వస్తుంది డూమ్. ప్రైజ్ లార్డ్, దేవుడికి స్తోత్రం. 21వ తారీఖు అక్టోబర్ 2019 మరి ఈ విధముగా ఐగుప్తు దేశంలో పిరమిడ్స్ దగ్గరికి వచ్చామండి. మరి మీరు చూస్తున్నాయి ఈ యొక్క ఐగుప్తు దేశం. ఈ ఐగుప్తు దేశంలో పిరమిడ్స్ను మీరు చూస్తున్నారు. ఇక్కడ చాలా పిరమిడ్స్ ఉన్నాయంట. ఇది చాలా పెద్దదిగా కనబడుతుంది. ఇక్కడ రెండు పిరమిడ్స్ను ప్రస్తుతం చూసా, ఇంకా చాలా పిరమిడ్స్ను చూసేది ఉంది. ఇది ఈ షాపులో వీటిని లైట్స్ ఆఫ్ చేస్తే వేరే డిజైన్ వస్తుంది, లైట్ ఆఫ్ చేయకపోతేనేమో వేరే డిజైన్ కనపడుతుంది. మాట్లాడిన స్థలం మండి చిన్న After that, some agricultural scientists take a small part of this tree to grow in another place. When they try that, never grow. So they try to grow in the same plant. So they grow another one here. So they give it to us another time. It's a green all the time. And I will let you see in the stream. I will let you see in the stream. Senza fermarvi all'ingresso, perché sembra di nuovo in modo da permettere le altre di ritornare. Egypt, దేశంలో బర్నింగ్ బుష్ మండుచున్న పొద దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటుండగా ఈ హోటల్లో మేము భోజనం చేయటం జరిగింది. మండుచున్నటువంటి పొద దగ్గర సినాయి పర్వతాలు, మరి మధ్యలో ఇది, ఇవన్నీ కూడా సినాయి పర్వతాలు. ఈ సినాయి పర్వతాలకు మధ్యలో మరి ఈ విధంగా ఈ హోటల్లో భోజనం చేయడానికి ప్రభు సహాయం చేశారు. అన్న క్రిస్టఫర్ అన్న సి గ్రూప్ మరి మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. చాలా క్షేమంగా మంచి ఇండియా భోజనం, మాకెప్పుడు పెరుగు ఎప్పుడు కూడా ఇంతకుముందు దొరకలేదు, అన్నం కూడా దొరకలేదు, వాటరు అన్నం పెరుగు అంత సమృద్ధి. సి గ్రూప్, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే 100% మీరు ప్లాన్ చేయొచ్చు. వాటర్ సమృద్ధి ఎక్కువైపోయింది. ఇది యేసు ప్రభు ఈ స్థలంలోని ఇక్కడి నుంచి వెళ్ళి అందరూ చూస్తుండగా ఆరోహణమైనటువంటి స్థలం. ఈ స్థలంలోనే యేసు ప్రభు ఆరోహణమైనటువంటి ప్రదేశం ఇది. అక్కడ యేసు ప్రభు పాదం కూడా కనబడుతుంది చూడండి. యేసు ప్రభు పాదం కూడా కనబడుతుంది స్థలంలో. యేసు ప్రభు పాదం కూడా కనబడుతుంది ఇదే స్థలంలో. యేసుప్రభు ఈ స్థలంలో నుంచి ఆరోహణమైన ఈ స్థలంలో నుంచి ఆరోహణమయ్యాడు.
ఇది గలీలయా సముద్రం 16 అక్టోబర్ 2019లో వచ్చినటువంటి ప్రయాణం ఇది. నాకు రెండో ప్రయాణం, పాశమ్మ గారికి మొదటి ప్రయాణం. నయోమి చెప్పిన మాటను బట్టి ఇది బోయజు పొలము. ఇదే బోయజు స్థలము. నయోమి, రూతు ఈ స్థలంలోనే కలుసుకున్నారు అని చెప్తున్నారు. ఇది ఈ స్థలంలోనే మరి రూతు బోయజు కలుసుకున్నటువంటి పొలం ఇది. ఏడున్నర ఏళ్ళేమో అక్కడ ఎప్పుడైనా పరిపాలన చేసి ఇక్కడ 33 ఏళ్ళు సూపర్ 4 ఏళ్ళు పరిపాలన చేశాడు. సరే లేదా వాత నేను చెప్పేది ఏంటంటే ఇది చూడండి, అదిగో ఎర్ర జెండ ఊతుంది కొంచెం మధ్యలో క్రాస్. అదిగో ఇది ఒక రైలు పెట్టలాగా ఉంది ఇల్లు, అదిగో గార్డెన్, ఆ చుట్టూరు ప్రహరీ చేసి రైలు పెట్టలాగా ఉంది. అదే ఆ డబ్బులతోనే కొన్నారు మక్బల, అది మక్బల అది అని అంటారు మక్బల, ముప్పై మూడు నాణ్యాలతో కొని అక్కడే ఊరేసుకుని తెచ్చారు. ఫోటో తీసుకోండి, అది వాడు భూమి అక్కడ. ఇది ఎబూసు పట్టణం అంటే ఎబూసు నుండే ఎరుసలేం వచ్చింది. ఆ సీఎం ఇక్కడికి రాకుండా అడ్డుపడ్డారు. ఈ గ్రామం గుడ్డోడు గుడ్డోడు వస్తారు మన ఆడు దావిద్ అనేవాళ్ళు. అవును నరికి పడేయమన్నాడు. సరేనా, ఇది ఇదేమో ఒలీవుల పర్వతం, ఒలీవుల తోట. ఇది గెస్సిమెన్ తోట, ఇది గెస్సిమెన్ తోట గ్రీన్ చెట్లు. అదేమో ఆయన ఆయన పేరంటే ఇసాక్ భరించింది మోరియా పర్వతం. అది ఒలీవుల పర్వతం, ఇది మోరియా పర్వతం, ఇది గెస్సిమెన్ పర్వతం, ఇది సియోన్ పర్వతం. చూసారా ఇంత అసలు మీరు ఇచ్చిన డబ్బులకి ఇంత ఆయా స్వర్ణం నాకేం నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆ పెద్ద చర్చి యెరూషలేములోనే నజరేతులోనే నీటికంటే పెద్ద చర్చి. ఆ గోపురం కనబడుతున్నటువంటి అది అక్కడ మరియమ్మకు దేవదూత ప్రత్యక్షమై దయాప్రాప్తురాల కుమారుని గంటావు అని చెప్పినటువంటి ప్లేస్ అది. అయితే ఇదంతా కూడా అదే చర్చి కంటిన్యూషను. ఆ చర్చి మాత్రం అక్కడ మరి యూసేపు వడ్రంగి పనిచేసినట్లుగా అక్కడ ఒక చర్చి కట్టారు. మరి ఇదంతా చాలా పెద్ద ప్లేస్. ఈ ప్లేస్లో మరి ఈ విధముగా ఉన్నది. అది ఆ రెండు కొండలు అవి, అది ఆ రెండు ఉన్నాయి కదా. రా కమల, ఇది కల్వరి
కొండ యేసు ప్రభువును దీని పైన సిలువేశారు. పైన చూసారా, పైన సిలువేశారు, పైకి పోనివారు. ప్రైజ్ లార్డ్. Carmel is a holy mountain. Carmel, what do you mean Carmel? Kerem. సంచారం చేసినటువంటి ప్రదేశం ఇది. యోహాను సంచారం చేసినటువంటి ప్రదేశం, బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను సంచారం చేసినటువంటి ప్రదేశం. ఉన్నాం అక్టోబర్ 17, 2019. ఇది నజరేతులో మరియమ్మ. మరియమ్మకు దూత ప్రత్యక్షమై మరియాను గర్భవతి కుమారుణ్ణి కంటావు అని చెప్పినటువంటి ప్లేస్ ఇది. ఈ స్థలంలో మందిరం కట్టడం జరిగిందండి. ఈ స్థలంలోనే మరియమ్మకు దేవుడు ప్రత్యక్షమై, మరియా నువ్వు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గర్భవతి కుమారుణ్ణి కంటావు అని చెప్పినటువంటి ప్లేస్లో చాలా పెద్ద చర్చ్ అండి. ఇది అన్నిటికంటే ఈ చర్చి ఉన్న వాటిలలో అన్నిటికంటే చాలా పెద్ద చర్చి. చాలా కాస్ట్లీగా కట్టారండి, మర్చిపోతుంది. ఈ స్థలంలోనే మరియకు దేవుడు యెహోవా దూత ప్రత్యక్షమై, నువ్వు మరియా గర్భవతి కుమారుని కంటావని చెప్పారు. ఇక ఇవి అన్నీ మరియమ్మ బొమ్మలోనే చూడండి, అన్నీ చూపిస్తున్నాను. మొత్తం మరియమ్మ యేసు ప్రభువును చేసి మరియమ్మ గర్భవతి అయినది, కుమారుని కన్నది, తొట్టిలో పెట్టింది, పాలిచ్చేది, ఇలాంటివన్నీ ఇందులో ఉంటాయి. ఇది చాలా పెద్ద మందిరం. ఇక్కడ అమ్మాయిది హరికోమ.
యేసు ప్రభు ఈ స్థలములో నుంచి ఆరోహణం కాదు పరలోకపు ప్రార్థన ఈ స్థలములో నేర్పాడు. యేసు ప్రభు ఈ స్థలంలోనే పరలోకపు ప్రార్థన నేర్పాడు. యేసు ప్రభు ఈ స్థలంలోనే పరలోకపు ప్రార్థన నేర్పినటువంటి స్థలం. యేసు ప్రభు ఈ స్థలంలో అందరికీ పరలోకపు ప్రార్థన నేర్పాడు. చెప్పండి ఇదేంటి చెప్పండి ఒకసారి అన్న ఎక్స్ప్లెయిన్ చేయనా రీల్ అయిపోతుందా రీల్ అయిపోతుంది అన్న హలో రీల్ అయిపోతుంది. ఇప్పుడు మేము రాజ్పాల్ గారి ఆధ్వర్యంలో సముద్రం మీద ప్రయాణం చేయడానికి సిద్ధపడుతున్నాం. వారి అధ్యక్షతన నా గంట సేపు మేము ప్రోగ్రాం నడపాలనుకుంటున్నాం. ఎలా సముద్రం చుట్టూ ఏసయ్య అనేక అద్భుత కార్యాలు చేశారు, అనేక మందికి స్వార్థ ప్రకటించారు. ఆత్మను రక్షించడంలో గలయ సముద్రం చుట్టూ చేపల ఇది పీటర్ ఫిష్ ఇది గలీలయ సముద్రపు ఫోటో.
డైమండ్స్ రాళ్ళు ఇవి. ఈ ఇట్లకి వెళ్ళే డైమండ్స్ కట్ చేస్తారు. డైమండ్స్ ఇలా తీస్తారు. డైమండ్స్ కట్ చేసేటట్టు మిషన్స్, రాళ్ళు ఇట్లకి వెళ్ళి రకరకాల రాళ్ళు డైమండ్స్ కట్ చేసేటట్టు మిషన్స్. ఈ డైమండ్స్ రాళ్ళు కట్ చేయడానికి కరెంట్ బ్యాటరీ చూద్దాం. ఇది డైమండ్స్ ఫ్యాక్టరీలోకి వచ్చాం మనం. డైమండ్స్ ఫ్యాక్టరీ అండి ఇది. డైమండ్స్ ఫ్యాక్టరీ, డైమండ్స్ అమ్మేటువంటి ప్లేస్లోనికి మనం వచ్చాం. ఇది డైమండ్స్ ఫ్యాక్టరీ. డైమండ్స్ రాళ్ళు ఎట్లా ఉంటాయి చూడండి. ఇది ఇది రాయి, ఈ రాయి రాళ్ళు చూడండి. ఇందులోకి వెళ్ళి రాళ్ళు ఎట్లా ఉన్నాయో చూడండి. డైమండ్స్ దొరికేటువంటి రాళ్ళు ఇవి చూడండి. ఈ రాళ్ళు, ఈ రాయి, ఇవే డైమండ్స్ దొరికేటువంటి ఇళ్ళకి వెళ్ళి డైమండ్స్ తీసేది. రకరకాల డైమండ్స్, ఈ డైమండ్స్ ఇంకా ఫ్యాక్టరీ అన్నమాట. ఏసుపాదం కదా, ఏసుపాదం యెరూషలేం దేవాలయం ఎడుపుల గోడ దగ్గర ఉన్నాడు. అందరి కోసం ప్రార్థన చేశాడు. మరి యెరూషలేం దేవాలయం ఏడుపుల గోడ దగ్గర యేసుపాదం గారు ఉన్నారు. మీరు చూడొచ్చు, ఇక్కడ యూదుల పండుగ జరుగుతుంది. ఈ యూదుల పండుగలో మరి అటెండ్ అయినాం 18 అక్టోబర్ 2019. Yeah, the green cover over it, green corrosion, this is actually the color of the stone that you're seeing. The lead stone has two different stone inside. The green color called malachite, copper carbonate. The blue color called azurite, copper silicate. Two different stones that you can find all over the world separately, but only in our stone they are combined into one. The only place in the whole world you can find those two stones together. We cut the stone to all sizes and shapes, as you can see over here. We can do beads, cabochons, we can even find sculptures from a lot of stones inside. Here you can see the color variations, some are more green, some are more blue. We can control the color, that's God's word, we only slice it up. We cut the stone with the machine behind me, starting first with that one over there. That's a diamond saw. That's everything, sometimes even fingers. But you don't need to worry, we'll give some extra parts, we can glue it right back on. My workers, although, use these metal handles where they're cutting the stone. Just glue it on this stick, keep the finger safe. I do this job for many years, I'm a second generation to the factory. So I can do it quickly and easily, so I'm going to show you right now. After I cut a small piece approximately to the size and shape that I want, we're making the final form in the second machine over here called Kavarondum wheel. Kavarondum is a very hard stone. If diamond is 10 on a scale of hardness, this one is 9. I will show you how to make a perfect drop shape in a second. So after I did the shape that I want,
in order to see the colors like this stone, we need to polish it up. For doing that, we use the last machine over here called body paraffin. Paraffin, as you know, is oil, wax, that's a special wax for stones. Oil and water doesn't stick, of course, so I'll have to take a piece of dry stone. And using the paraffin, you will see immediately how the oil sucks inside the stone, and then the color pops out. So as we said, the green color malachite you can find all over the world, Russia, Zaire, Congo, Peru, Mexico, many countries. But the two colors together, the blue and the green, malachite and azurite together, you can find only in the Elat stone. This is why the international name of this stone is Elat stone, the name of the city. So a group of tourists will come to visit our factory, you will have a minimum 20% discount all over the floor if you decide to buy something. If you won't buy, we will give you only a discount. One last word, guys. Elat is tax-free zone, no VAT forms you need to fill up, 17% off too. All the prices in the shop are quoted in shekels. If you want to know what the price in dollars or euro, just let the girl know and she will do the conversion for you. Have fun, thank you very much. ఇది మనం చూస్తున్నది ఈజిప్ట్ దేశం కైరోలో ఒక చర్చి. యేసు ప్రభు మరి 2 సంవత్సరాల సమయంలో అందరినీ చంపుతున్నటువంటి పరిస్థితులలో దాక్కోవడానికి మరి ఆయన ఈ ప్రాంతంలోకి వచ్చి ఉండటం జరిగింది. మరియమ్మ గారు అప్పుల్లోని తీసుకొని రావటం జరిగింది. ఈ చర్చి అన్నమాట కైరోలో. ఈజిప్ట్ దేశంలో పిరమిడ్స్ దగ్గరికి మరి దైవజనులు సామెల్ గారు వచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నారు పిరమిడ్స్ దగ్గర ఉన్నారు దైవజనులు. సామ్ జహు గారు కూడా ఉన్నారు. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రస్తుతానికి మనం ఐగుప్తు దేశంలో ఉన్నాం. ఈ ఐగుప్తు దేశంలోనే దైవజనుడైన మోషే నివసించాడు. ఈ యొక్క ఐగుప్తు దేశంలోనే పరిశుద్ధుడైన యోసేపు. కాబట్టి వీరందరూ కూడా యోసేపు వలె ఫలించి దైవజనుడైన మోషే వలె నాయకత్వంలో ఉండాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దైవజనుడు రాజపాల గారిని కొరకు ప్రార్థన చేస్తున్నాం. రామే ఈజిప్ట్ దేశంలో పిరమిడ్స్ లోకి పాస్టర్ గారు వెళ్ళి వస్తున్నారు పిరమిడ్స్ లోపలికి. ఎక్కడ
ఇది కరెంటు స్తంభం అండి. అసలు ఎట్లా ఉందో చూడండి, ఎంత పొడవు ఉంది, ఎంత లా ఉంది, ఎంత సిస్టమేటిక్ గా ఉందో చూడండి. కరెంటు స్తంభం చూపిస్తాను ఉండండి, అట్లాగే కరెంటు స్తంభాన్ని. కొంచెం గోల్డ్ కలర్ లో కనబడుతున్నటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడ. అది మోనాస్ట్రీ. అక్కడ కొంతమంది వెళ్ళి దైవ ధ్యానం చేసినటువంటి వారు ఉన్నారు. వారు దాన్ని కట్టడం జరిగింది. ఈ ప్రక్కన ఉన్నవి రెస్టారెంట్స్. ఆ స్థలానికి వెళ్ళడానికి కేబుల్ కార్లు కూడా ఉన్నాయి, వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళవచ్చు. అయితే ఆ స్థలంలో యేసు ప్రభు ఎక్కడైతే పాదాలు పెట్టారో ఆ పాదాలు పెట్టినటువంటి స్థలాన్ని కూడా వారు చూపిస్తాను అని అంటున్నారు. ఎరుకు అనేది ప్రపంచంలో అన్నిటికంటే పురాతనమైనటువంటి పట్టణం అని చెబుతూ ఉన్నారు. అంటే 10,000 సంవత్సరాల క్రితం అని అంటున్నారు. బైబిల్ ప్రకారం అయితే క్రీస్తు పూర్వము ఆదాం మనకి 4,000 లేదా 4,400 సంవత్సరాలకు సంబంధించిన వాడు. మరి ఇప్పుడు క్రీస్తు శకంలో మనం ఉన్నాం. ఈ యొక్క 2,000 సంవత్సరాలు 6,000 సంవత్సరాల చరిత్ర ఆదాము నుండి నేటి వరకు 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం అంటారు. కనుక ఈ 4,400 ఈ 2,000 6,000 సంవత్సరములు పైబడినటువంటి చరిత్ర బైబిల్ చరిత్ర. అయితే వారు చెప్పేది మాత్రము పురాతనమైనటువంటి పట్టణము ఎరుకో పట్టణం. మరి ఆయా రాజులు వారి చేతి క్రింద ఈ యొక్క పట్టణం ఉంది. మరి ముఖ్యంగా ముస్లింలకు సంబంధించినటువంటి రాజులు. తర్వాత 1917 నుండి బ్రిటిష్ వారి యొక్క స్వాధీనంలోకి వెళ్ళింది. 1947 వరకు కూడా బ్రిటిష్ వారి యొక్క స్వాధీనంలో ఉంది. 1948 ఇజ్రాయెల్ స్వాతంత్ర్యాన్ని పొందింది. అయినప్పటికీ కూడా ఇది మరి అరబుల చేతిలోనే నేటి వరకు ఈ యొక్క ఎరుకో పట్టణము అరబుల చేతిలోనే ఉంది. ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉంది. నేటి వరకు కూడా ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇది సముద్ర మట్టానికి హౌ మెనీ మీటర్స్? 400 మీటర్ల మరి పల్లవంలో ఉంది. సముద్ర మట్టానికి ఆ పల్లవంలో ఉంది. అందుకని యేసుప్రభు చెప్పినటువంటి ఉపమానంలో కూడా యెరూషలేము నుండి ఎరుకోకు వచ్చాడు. అంటే ఎరుకో పల్లవ ఇది జోర్దాన్ దేశం నుంచి వచ్చాం. బార్డర్ ఇజ్రాయెల్ దేశానికి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఇజ్రాయెల్ దేశానికి ఎంటర్ అవుతున్నటువంటి ఈ కొండల మధ్యలో ఉన్నటువంటి చెక్ పోస్ట్ ఇది. చెక్ పోస్టు ఎయిర్పోర్ట్ కాదు, చెక్ పోస్ట్ అన్నమాట. ఇందులో జోర్దాన్ నుంచి వెళ్ళి ఆమాన్ జోర్దాన్ నుంచి వెళ్ళి వచ్చి ఇందులో మొత్తం ఫుల్ చెకింగ్ అవుతుంది. అక్కడ బస్ మార్చేస్తారు ఇక వాళ్ళు ఆ దేశం వాళ్ళు. ఈ దేశానికి రాగానే ఇదిగో ఇది ఇజ్రాయెల్ దేశం బస్సు. ఇజ్రాయెల్ దేశ బస్సులో మేము ఉన్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నాం. 13 అక్టోబర్ 2019 అక్టోబరు 2019 13
ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నాం. ఇది రెండో ప్రయాణం. Okay, we are in Jericho. We said this is a city 33,000 people, Palestinian area A. And I give an explanation about area A, Arab. We are in Palestine. 400 meters under the sea level, okay? Anna. Now, if you think Jerusalem is the old city in the world, big mistake. Jerusalem 7,000 years before Christ. Jericho, look at that, 10,000 years. That's the first, this is the old city and the world, not Jerusalem. ఇది మోషే నెబో పర్వతం మీద ఉన్నటువంటి చర్చి. మోషే నెబో పర్వతం మీద ఉన్నటువంటి ఇది సీలింగ్. Thank you. One second. పేతురు కోడి కూసినటువంటి ప్లేస్ ఇది. నువ్వు మూడు సార్లు అబద్ధం ఆడతావని చెప్పినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అదే ఈ స్థలం అండి. ప్రపంచంలో అతి నల్ల ప్రపంచంలోనే అన్నిటికంటే డౌన్ ఉన్నటువంటి ప్రపంచంలోనే అన్నిటికంటే లోతైన ప్లేస్. నేను మొట్టమొదటిసారి వచ్చినప్పుడు దీనికి ఆరుగురు ఉంది సముద్రం రోడ్డుకి. ఇప్పుడు 25 ఏళ్ళకి వారికి వెళ్ళిపోయింది. ఇంకా కొన్నాళ్ళకి అయిపోతుంది. బాగుంటే ఒక 50 ఏళ్ళు కంటే ఎక్కువ ఉండదు అంటున్నారు సముద్రం. వాడుతున్నారా సింక్ హోల్స్ అంటే లోపల ఉన్నవి అది చాలా ప్రమాదకరమైన. యేసు ప్రభు సమాధి ఇది.
యేసుప్రభు యొక్క సమాధి, ఒరిజినల్ సమాధి అండి. యేసుప్రభు యొక్క ఒరిజినల్ సమాధి ఈజిప్ట్లో, ఈజిప్ట్లో ఇది నైట్ డిన్నర్కి పెట్టినటువంటి ఐటమ్స్. ఈజిప్ట్లో నైట్ ఇది అన్నం, ఇంకా ఇది ఏదో కర్రీ, ఇది కూడా ఏదో వెజిటబుల్ కర్రీ, ఇది కూడా ఏదో కర్రీ, ఇది టోపో ఆలుగడ్డ ఫ్రై, ఇది కూడా ఏదో చైనీస్ లాంటిది, ఇదేమో ఆమ్లెట్స్, ఇదేమో చికెన్, ఇదంతా కూడా పెద్ద రెస్టారెంట్ ఇవన్నీ కూడా ఫ్రూట్స్, ఇదొక పెద్ద ఫ్రూట్స్, అవన్నీ కూడా రకరకాల కేక్స్, ఇవన్నీ కూడా కేక్స్, ఇవన్నీ ఈ కేక్సే కాకుండా మరి ఆ రెడ్డిది కూడా కేక్, ఇవన్నీ కూడా కేక్స్. ఇది జామ్ ఫ్రూట్ ఇది. అట్లాగే ఇక్కడ అన్ని వెజిటేబుల్ కర్రీ వెజిటేబుల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫిష్లు, తర్వాత అలివా ఇవి, తర్వాత ఇవి కూడా ఉంటాయి ఇక్కడ. జ్యూస్లు ఇవన్నీ కూడా ఇక్కడ జ్యూస్లు ఉంటాయి. బాటిల్స్లలో కూడా సాసులు, జ్యూసులు, ఇక్కడ జొన్నలు, బఠానీలు, సలాడ్స్ అయిపోయిందట. ఇది ఇవన్నీ కూడా ఇక్కడ ఫ్రూట్స్, ఇక్కడ పెరుగు, చట్నీ. బాణన్న ఉంటాడు, బాణన్న కూడా మాతో పాటు వచ్చాడు. ఆరెంజ్ ఫ్రూట్స్. ఇది పెద్ద రెస్టారెంట్. ఇది ఎర్ర సముద్రము, అది రెడ్ లైట్స్ కనపడుతున్నాయి చూసారా ఎదురుగా. ఇది చూస్తున్నది ఎర్ర సముద్రము ఒడ్డుకు అన్నమాట ఈ రెస్టారెంట్. ఇది పెద్ద రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లో మరి ఈ నైట్ డిన్నర్ ఉన్నది. ఇక్కడ ఈజిప్ట్లో మేము ఒకరోజు మరి క్రిస్టఫర్ అన్నతో వచ్చినటువంటి సీ టూర్, క్రిస్టఫర్ అన్నతో వచ్చినటువంటి మరి 79వ టూర్ అని అంటున్నాడు అన్న. మరి ఈ విధముగా 19 అక్టోబర్ 2019లో మేము ఇందులోకి రావటం జరిగింది. మరి సూపులు కూడా ఉంటాయి, మరి ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఇది మేము రావడం చాలా సంతోషంగా ఉంది. నేను చెప్తాను, జాగ్రత్త చెప్పాను. ఇక్కడ నుంచి ఒంటల మీద వెళ్ళాలి, ఒంటే డబ్బులు ఇవ్వాలి, $10, $2 అప్ అండ్ డౌన్. ఇప్పుడు $50 ఎంత నాకు తెలియదు. ఇటుకుండా నడుచుకుంటూ పోతుంటే అది చూడండి, గీత దారి కనపడుతుందా? గీత కొండ మీద గీత, అదే దారి. రాళ్లతో కట్టిన రాళ్లే, ఊరిక పడకుండా అలా దారి కట్టిన తర్వాత చూడండి, ఇలా కట్టి పోతా ఉంటప్పుడు ఇలాంటి పర్వతాలకు ఒక 5-6 అటు కనపడుతుంది. అటు ఎక్కాలి, కనపడదు. ఇంకా ఇంకొక 3 ఎక్కాలి. ఎక్కిన తర్వాత అది ఈ పైన చూడండి, ఈ కొండ మీద పైన చిన్న ఇలాంటి దేవాలయం కట్టాడు చూడండి పైన. అలాంటి మోనస్టార్ ఆ కొండ మీద కట్టాడు. లోపల తీసుకు లేదు, కిటికీలో ఉండి తలకాయ పెట్టి చూసుకు చూడాలన్నమాట. లోపల క్లోజ్ చేశారు, అక్కడ ఎవరు పోయి ఉంటారు కదా. అక్కడ ఒక దేవాలయం కట్టి చిన్నది ఏముండదు. అయితే గొప్పతనం ఏంటంటే రాత్రి 12 గంటలకు బయలుదేరి తెల్లారి 6 గంటలకు దిగుతాం, ఎక్కుతాం.
అన్ని గంటలు ఆరు గంటలు ప్రయాణం నడిస్తే, ఒంటరి అయితే మూడు గంటల ప్రయాణం ఫాస్ట్ నడుస్తుంది. అయితే తెల్లారుజాము లేచిన తర్వాత అక్కడ ప్రార్థన చేసుకున్న తర్వాత కళ్ళు చూస్తే కిందకు చూస్తే భూమిలో నుండి సూర్యుడు పైకి వస్తున్నట్టు, ఇక్కడ పైన ఉన్నాం కదా చాలా హైట్ అండి, అది భూమి లోపల నుండి సూర్యుడు పైకి వస్తున్నట్టు ఆ సన్నివేశం కోసం పోతాం. అయితే ఆ పైన పదాజ్ఞలు ఇచ్చిన దేవుడు భూమి మీద మొట్టమొదటిసారిగా అడుగు పెట్టి సర్వలోకాన్ని సృష్టికర్త పదాజ్ఞలు ఇచ్చింది మోషన్ నాయకత్వం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇప్పటికి ఎప్పటికీ ఈ ప్రపంచానికి ఆజ్ఞ ఒక ఆజ్ఞ పాటించాలని ఏసై కూడా ఒక ఆజ్ఞ పాటించాలని పర్లోకి వస్తాను ఒక ఆజ్ఞ చాలు, కానీ ఏ ఆజ్ఞ మనం పాటించిన చేత కాదు కాబట్టి ఏసై వచ్చి అన్ని నెరవేర్చి అన్ని పాటించాలి. మన తరఫున ఆయన మిమ్మల్ని కుమారుగా మార్చి పర్లోకి తీసుకెళ్తాను. అయితే మనం చేసిన పాపాలు మనం చేస్తాం మనం చేస్తున్నాం ఎప్పుడు సేనాయి పర్వతాయి అక్కడ గీతలు 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 కట్టలు కట్టలు ముందుసా నో 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 థ్యాంక్స్ మనం తరాజులం కదా దేవునికి స్తోత్ర. ప్రైజ్ లార్డ్. ప్రస్తుతం ఎర్ర సముద్రము ఒడ్డుకు ఇక్కడ కూర్చోవడం జరిగింది. నేను అనుకున్నది చూడండి పెద్ద హోటల్ హోటల్ మరి ఆ హోటల్లో మేము ఉన్నాం. October 2019 మీరు చూస్తున్నది ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం ఒడ్డుకు కూర్చోవటం జరిగింది. లోపల స్విమ్మింగ్ పూల్ డ్రెస్ వేసుకొని లోపలికి వెళ్ళాలని చెప్పారు. అంచేత మరి స్విమ్మింగ్ పూల్ డ్రెస్ లేకపోవటం చేతున్నాం. చీకటి అయింది. 6:30 తర్వాత అందులోకి లోపలికి వెళ్ళనివ్వట్లేదు. మీరు చూస్తున్నది ఎర్ర సముద్రం. మీరు చూస్తున్నది ఎర్ర సముద్రం. చూస్తున్నది సముద్రం సౌదీ అరేబియా సముద్రం. ఎర్ర సముద్రం ఒడ్డుకు మరి నేనున్నాను. సమయం అయిపోయిందని చెప్పేసి మరి లోపలికి పోనివట్లేదు పోలీసు వాళ్ళు. అచేత October 2019 మరి ఆశ్రమం గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎర్ర సముద్రం ఒడ్డుకు ఒడ్డులో మరి నడవటం కాసేపు కాళ్ళు తడుపుకోవటం స్నానం చేయటం లాగా జరిగింది. టాయిలెట్ వచ్చిందా